గతంలో సంచలనం రేపిన టీడీపీ ఆఫీసును ధ్వంసం ఘటన నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన అచ్చెల వెంకటరెడ్డి, షేక్ మస్తాన్ వలీ, బత్తుల దేవానందం, గిరి రాంబాబు, ఖాజా మొయినుద్దీన్ అనే ఐదుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీకి చెందిన సానుభూతి పరులు నిందితుల బంధువులతో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కిక్కిరిసిపోయింది. కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. గతంలో సంచలనం రేపిన టీడీపీ ఆఫీస్ ధ్వంసం ఘటన నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన అచ్చెల వెంకటరెడ్డి, షేక్ మస్తాన్ వలీ, బత్తుల దేవానందం, గిరి రాంబాబు, ఖాజా మొయినుద్దీన్ అనే ఐదుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీకి చెందిన సానుభూతి పరులు నిందితుల బంధువులతో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కిక్కిరిసిపోయింది. కాసేపట్లో నిందితుల్ని కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెప్తారు. సాంబశివరావు చెప్పండి, ఈ కేసుకు సంబంధించి విచారణ ఏ విధంగా జరగబోతోంది? స్వామి, ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వైసీపీ ప్రభుత్వంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసును ఇప్పుడు తిరిగి రీఓపెన్ చేశారు. అప్పుడు తూతు మంత్రంగా తాత్కాలికంగా కేసులు నమోదు చేసి ఎవరిని అరెస్ట్ చేయకుండా కనీసం దాని గురించి అడిగినా కూడా పోలీసులు స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును రీఓపెన్ చేసి దాన్ని స్పెషల్ పార్టీ పోలీసులకు అప్పగించిన నేపథ్యంలో ఆ కేసు అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే నిందితుల్ని గుర్తించడం జరిగింది. గుర్తించిన వారిని అదుపులో తీసుకొని విచారణ చేయడం ప్రారంభమైంది. దీనిలో భాగంగా గత రాత్రి గుంటూరు నగరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ప్రధాన అనుచరుడుగా ఉన్న ఒక ఐదుగురిని కూడా అర్ధరాత్రి కూడా స్పెషల్ పార్టీ పోలీసులు అదుపులో తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. వీరిలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానందం, అదేవిధంగా ఏటా గ్రామానికి చెందిన ప్రస్తుత వైసీపీ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఖాజా మొయిన్, గిరి రాంబాబు, మరొక సార్ మస్తాన్ అనే నేతలను కూడా ఐదుగురిని అదుపులో తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి విచారణ చేస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లేరని మంగళగిరిలోనే కోర్టులో హాజరుపరిచేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటికీ ఐదుగురిని అదుపులో తీసుకున్న నేపథ్యంలో మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అతను ప్రధాన అనుచరుడుగా ఉన్న చైతన్య పానుగంటి చైతన్యలు కూడా ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారితో పాటు ఆ రోజు టీడీపీ కార్యాలయం దాడిలో పాల్గొన్న వారంతా కూడా ఇప్పటికే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇళ్లకు దూరంగా అజ్ఞాతంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అజ్ఞాతంలో ఉండి ఎక్కడ ఉన్నా సరే దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి.